विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलक्षी कलितविपञ्ची विभासिवैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिंदूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्यां अलिपूर्णरत्नचुषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकां। हरिः ॐ। परमेश्वरस्वरूपं सभके नमस्कार। వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా ఈ నామాన్ని నిన్న పరిశీలించడం జరిగింది. దీని తరువాతి నామంలో వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీన అభలోచన అంటున్నారు. అమ్మవారి యొక్క ముఖ కాంతి ఒక ప్రవాహంలా ఉంటుందిట. ఒక ప్రవాహం ఎలా నడిచి వెళ్ళిపోతుందో ఆ తల్లి యొక్క ముఖమండలంలోంచి ప్రసరించేటటువంటి కాంతి అట్లా ఉంటుంది. ఆ కాంతినే ఒక సరోవరంగా భావన చేస్తే అందులో ఈదులాడుతున్నటువంటి చేపలు ఎట్లా ఉంటాయో అట్లా అమ్మవారి యొక్క కన్నులు ఉంటాయి. అంటే ఈ నామాన్ని పరిశీలించినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. మీనాక్షి అన్న నామాన్ని చెప్తున్నారు. కానీ ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే మీరు వ్యాసుల వారిచ్చినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలించిన శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి సౌందర్య లహరి పరిశీలించిన రెండిటిలోనూ కూడా మీనాక్షి అన్న నామం తిన్నగా కనపడదు. లలితా సహస్రనామంలో ఎక్కడా కూడా మీనాక్షి అని తిన్నగా ప్రస్తావన చేయలేదు. అట్లాగే సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు కూడా శివి కళ్యాణి మొదలైన నామాలు అనేకం ప్రయోగించారు. కానీ వారు ఎక్కడా కూడా మీనాక్షి అని తిన్నగా ప్రస్తావన చెయ్యలేదు. అట్లా చెయ్యకుండా వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లిక తరువాత వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అంటూ కన్నుల గురించి మాట్లాడడంలో చేపలలా ఉంటాయి అన్నప్పుడు మీనాక్షిగా అట్లా అనడం ఎందుకు? మీనాక్షి అని ఎందుకు అనకూడదు? అంటే దానికి ఒకటే జవాబు కనపడుతుంది. పెద్దలైనటువంటి వారి గురించి ప్రస్తావించినప్పుడు వారి పేరు ప్రస్తావన చెయ్యరు. గురువుగారి గురించి మాట్లాడుతున్నారనుకోండి, సర్వసాధారణంగా గురువుగారి పేరు ఉచ్చరించరు. అట్లాగే భర్తగారి విషయంలో పెద్దలైనటువంటి వారిని పేరు పెట్టి సంబోధించరు, వారిని గౌరవవాచకంతో సంబోధిస్తారు. మీనాక్షి పరదేవత విషయంలో కూడా అటువంటి సంబోధనే జరిగింది అని అనుకోవాలి. అంత గొప్ప స్థాయినిచ్చి ఆ మీనాక్షి అన్న తల్లి కేవలం తన యొక్క చూపుల చేత లోకములను కాపాడుతూ ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మమ పిశివే
అనీనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అమ్మవారి యొక్క చూపు ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా అవతల వరకు కూడా పడుతుంటుంది. అట్లా ఆ తల్లి కన్నులను ఇటువైపు ఈ చివర వరకు ఇటువైపు ఈ చివర వైపు కదులుతూ ఉంటుంది. ఆ కదపడంలో ఉన్న కారణం ఏమిటి అంటే సమస్త బ్రహ్మాండములలో ఉన్నటువంటి ప్రాణులన్నిటినీ కూడా జగన్మాతగా ఆమె చూపుల చేత పోషించి కాపాడుతూ ఉంటుంది. అందుకే ఆ కాపాడేటటువంటి లక్షణం చాప తన గుడ్లను ఎలా కాపాడుతుందో తన పిల్లల్ని ఎలా తయారు చేసుకుంటుందో చూపుల చేత ఎలా సంతానాన్ని సృజిస్తూ ఉంటుందో అట్లా ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులను కూడా ఆ బ్రహ్మకీట జననీ అయినటువంటి ఆ లోకమాత కాపాడేటటువంటి విధానాన్ని సూచించడానికి వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనభలోచన అంటున్నారు అని మనకు అర్థమవుతుంది. మీనాక్షి పరదేవతగా ప్రస్తుతి చేస్తున్నారు. అందుచేత చూపుల చేత లోకములను కాపాడుతుంది, చూపుల చేత జ్ఞానమును కూడా అనుగ్రహిస్తుంది. అనేక చోట్ల గురువులు కేవలము తన దృష్టిపాతము చేత అనుగ్రహించినటువంటి సన్నివేశాలు మనకి చరిత్రలో ఎన్నో కనపడతాయి. అంటే ఆ తల్లి మీనాక్షీపరదేవతగా కేవలము తన దృష్టిపాతము చేత కూడా తనను నమ్మినటువంటి శిష్యులకు జ్ఞానమును కటాక్షించగలదు. అందుకే కేవలము చూపుల చేత ఇన్నిటినీ అనుగ్రహించగలిగిన తల్లి కాబట్టే శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ అంగం హరీహి పులక భూషణమాశ్రయంతి భృంగాంగనీవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా అంటారు. ఓ మంగళదేవత, ఓ అమ్మ, నువ్వు కేవలము నీ కడగంటి చూపుల చేత నాకు ఏ విభూతులున్నాయో అవి నా ఉన్నతికి పనికిరావడమే తప్ప నా పతనమునకు కారణము కాకుండా నన్ను కాపాడు. నువ్వు నాకు మంగళదేవతవు కావాలి, అది చూపుల చేత నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తారు. అట్లాగే పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించేటటువంటి సమయంలో శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నంటారు. కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను ఉత్పత్తి చేసి నిర్వహించి లయం చేసేటటువంటి ఆ పరాత్మరుడు, ఆ పరమాత్మ, ఆ పరదేవత ఎవరున్నారో ఆమెకు నేను నమస్కరించుతున్నాను, ఆయనకు నమస్కరించుతున్నాను. పురుషవాచకమైన స్త్రీవాచకమైన పరమాత్మ ఎందు ఒకేలా అన్వయం. కాబట్టి ఆ భగవంతుడు కేవలము తన చూపుల చేత అన్నిటినీ నిర్వహిస్తాడు కాబట్టి ఈక్షణ శక్తిని ప్రస్తుతి చేస్తూ ఉంటారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి చూపులు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ తవాపర్ణీ కర్ణీ జపనయన పై శూన్య చికితాహ నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుత కవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అంటారు. ఇంత గొప్ప శ్లోకం, ఇంత విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేసేటటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం శంకర భగవత్పాదులు తప్ప అన్యులు ఎట్లా రచన చేయగలరు? తవాపర్ణీ కర్ణీ జపనయనపై శూన్య చికితాహ నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరికా. అమ్మవారి యొక్క చూపులకు ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఆమె కన్ను యొక్క రెప్ప పడదు. ఆవిడ కనురెప్ప పడిందనుకోండి, ఈ లోకాలన్నీ ప్రళయానికి లోనైపోతాయి. ఉన్మీష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడ కన్ను రెప్ప పైకెత్తితే సృష్టి, అలా ఉంచితే స్థితి, ఆ రెప్ప పడిపోతే లయ. కేవలము తన చూపుల చేత సృష్టి, స్థితి, లయ నిర్వహించగలిగినటువంటి అపార శక్తివంతురాలు. అటువంటి జగన్మాత ఎవరుందో ఆ తల్లి యొక్క అనుగ్రహం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె చూపులకు ఉన్నటువంటి గొప్పతనం ఏమి అంటే కనురెప్ప పడదు. అటువంటి అమ్మవారి కన్నులను చేపలతో పోలుస్తారు. కాబట్టి చేపలించేటే చేసే స్వతంత్రించి
ఆవిడ కందులను మాతో పోలుస్తారు కాబట్టి ఒకసారి అమ్మవారి కందులు చూసొస్తామని వెళ్ళేట వెళ్ళి కనురెప్ప పడకుండా ఉండగలిగినటువంటి అమ్మవారి యొక్క శక్తిని కొద్దిగా దొంగిలించాయి దొంగిలించి తెచ్చుకున్నాయి ఇప్పుడు ఈ కందులు ఏం చేస్తుంటాయి ఆకర్ణాంత విశాల నేత్రములు కాబట్టి ఇక్కడి వరకు ఇలా తిరుగుతూ ఉంటాయి కటాక్షమును వర్షించడానికి ఈ చెవులు ఏం చేస్తుంటాయి కవులు కూర్చుని చెప్తున్నటువంటి అనేకమైన కావ్యములను వింటూ ఉంటాయి కావ్యాలాప వినోదిని ఆవిడ వింటూ ఉంటుంది కవులు ఏం చేస్తుంటారు రచించిన వాటిని చెప్తూ ఉంటారు కొత్త రచనలు చేయడానికి కావలసిన కథావస్తువు గురించి వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఒక గొప్ప వార్త అందింది ఏమని ఎవరింట్లో దొంగలు పడితే వాళ్ళు ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు కదూ కళ్ళకి రెప్ప వేయకుండా ఉండగలిగినటువంటి అమ్మవారి శక్తిని చాపలు దొంగిలించాయని ఈ కళ్ళు వెళ్ళి చెవులకు చెప్పాయి చెవులు కవులకు చెప్పాయి కవులు గ్రంథాలలో రాసేస్తారు రాసేస్తే అందరూ చదివేస్తారు చదివేస్తే చాపలు ఎక్కడ కనపడ్డా ఇవి రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తి స్వతంత్రంగా పొందినవి కావు అమ్మవారి యొక్క కనురెప్ప పడకుండా ఉండగలిగిన శక్తి దగ్గర దొంగిలించాయని చెప్పుకుంటారు దొంగలు దొంగలు అని అందరూ అంటారేమోనని చేపలు బయట తిరగడం మానేసి అమ్మ నీళ్లల్లో కనురెప్ప వేయకుండా ఉండడం అలవాటు చేసేసుకున్నాయమ్మా అన్నారు శంకరాచార్యుల వారు అంటే అమ్మవారి యొక్క చూపులు అంత గొప్పవి కనురెప్ప వేయకుండా వేస్తే లోకాలకి ప్రళయం వస్తుందని అంత కారుణ్యంతో చూసేటటువంటి తల్లి అందుకని చేపలు కదిలినట్టు కదులుతుంటాయి ఇక ఈ నామానికి అన్వయం కాకపోయినా ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఉత్తర భాగాన్ని పరిశీలిస్తే నల్ల కలువలు కలువలు రాత్రివేళ వికసిస్తాయి చంద్రకిరణాలకి సూర్యకిరణం పడితే ముగుళించుకుంటాయి దానికి శంకర భగవత్పాదులు అన్నారు ఆ నల్ల కలువలో ఉండేటటువంటి లక్ష్మి అంటే కలువ లోపల ఉన్నటువంటి శక్తి అమ్మవారి కందులను మాతో పోలుస్తారు కదా ఓసారి చూసి రావాలని అవి వెళ్ళాయి వెడితే అమ్మవారి కందుల సౌందర్యాన్ని చూసి సిగ్గుపడిపోయి ఇంటికి వెడితే అందరూ అడుగుతారు చూసొచ్చారా మీలాగే ఉన్నాయా అమ్మవారి కళ్ళని అడుగుతారేమో అని సిగ్గుపడిపోయి పగటి వేళ ఇంట్లోకి రావడం మానేసి ఇళ్ళ తలుపులు వేసేస్తున్నాయిట ఎందుకని సూర్యోదయం అవగానే కలువలు ముగిలించుకుంటాయి చీకటి పడిపోయిన తర్వాత అందరూ ఎవరింట్లో వాళ్ళు పడుకుంటారు కాబట్టి ఇవి తలుపులు తెరుచుకుని ఇంట్లోకి వెళ్ళినా ఎవ్వరూ మీరు వెళ్ళారా అమ్మవారి కళ్ళు చూశారా అని అడిగేవాళ్ళు ఉండరు అందుకని రాత్రివేళ వికసనాన్ని పొంది అమ్మ కలువలలోకి ప్రవేశిస్తున్నది ఆ కలువల లక్ష్మి అంటారు అంటే అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యం అంత గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి శంకర భగవత్పాదులు ఇన్ని విశేషాలని మనకి అందచేస్తే వ్యాసుల వారు వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ లాభలోచన ఆ ముఖమనబడేటటువంటి కాంతి సరోవరంలో ఈదులాడుతున్న చేపలు ఎట్లా ఉంటాయో అట్లా అమ్మవారి యొక్క కందులున్నాయి అని తెలియచేశారు తరువాతి నామంలో నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత అంటున్నారు నవచంపకము చంపకము అంటే సంపంగి పువ్వు సంపంగి పువ్వులు రెండు రకాలు ఉంటాయి రేకు సంపంగి అని ఒకటి ఉంటుంది ఆ రేకుకి మధ్యలో చాలా దూరం ఉంటుంది కానీ మంచి సువాసనలు గుబాడిస్తూ ఉంటుంది ఆకుపచ్చ రంగులో ఉంటుంది అది కాదు ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్న పువ్వు సింహాచల సంపంగి అంటారు పసుపు ఎరుపు రంగులలో ఉంటుంది అది ముందుకి బాగా విచ్చుకుని ఉంటుంది ఆ సింహాచల సంపంగి ఎలా ఉంటుందో అట్లాంటి ముక్కు దూలము కలిగినటువంటి తల్లి అంటే ముందు నుంచి చూస్తే విచ్చుకున్న సంపంగి పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ పైకి చూస్తే ముక్కు దూలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది కూడా అప్పుడే వికసించినటువంటి సంపంగి పువ్వు అది ఎంత సౌకుమార్యంతో ఎంత అందంగా బాగా రేకులు విచ్చుకొని ఉంటుందో అటువంటి ముక్కు దూలము కలిగిన తల్లి కాబట్టి నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అమ్మవారి ముక్కుకి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే అమ్మవారి యొక్క ముక్కులోంచి వచ్చేటటువంటి నిశ్వాస ఆ విడిచిపెట్టిన ఊపిరి కూడా సువాసనాభరితంగా ఉంటుంది అంతేకాదు ఆ తల్లి ఊపిరి వేదం ఊపిరి కదా వాక్కుగా మారుతుంది ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఊపిరి పీలిస్తే కదా పీల్చిన ఊపిరిని విడిచిపెడుతూ వాక్కుగా మారుస్తాను అంతేకాని ఊపిరి పీల్చకుండా మాట్లాడమంటే మాట్లాడగలరా మాట మాట్లాడుతున్నప్పుడు పీల్చిన ఊపిరి ఖర్చు అయిపోతే మళ్ళీ ఒక్క క్షణం ఆపి ఊపిరి తీసుకొని మళ్ళీ తీసిన ఊపిరిని వాక్కులుగా మార్చి మాట్లాడుతూ ఉంటాం ఎవరమైనా అంతే
కాబట్టి ఆ ఊపిరి ఆవిడ వాక్కు వేదం ఆ వేదము ధర్మమునకు ప్రమాణం ఆ ధర్మ ప్రమాణాన్ని పట్టుకొని ధర్మాచరణ చేసిన వాడెవరో ఆయన మోక్షాన్ని పొందుతున్నాడు ధర్మము చేత అర్ధకామములు కట్టుబడితే అదే మోక్షమునకు హేతు అవుతోంది కాబట్టి అమ్మవారి ముక్కుకి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది ఆ ముక్కులోంచి తీసిన ఊపిరిని ఆమె వాక్కుగా మార్చి ధర్మమునకు ప్రమాణమైనటువంటి వేదాన్ని మనకి అందించింది కాబట్టి అది చాలా గొప్ప విశేషం కనుక ఆ ముక్కుని స్మరణ చేయడం ఆ ముక్కు వంక ధ్యానంలో చూడడం ఆ ముక్కు గురించి తెలుసుకోవడం కూడా గొప్ప విశేషాలే ఎందుకంటే మీరు ఎటువంటి వస్తువుని ధ్యానం చేస్తున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు దేని గురించి వింటున్నారు అన్నదాని బట్టి మనసు యొక్క కదలికల ఆధారపడి ఉంటాయి పరమ పవిత్రమైనటువంటి వస్తువుల గురించి మీరు ఆలోచన చేసినప్పుడు మనసు ప్రశాంతత పొందుతుంది ఉద్విగ్నతను కల్పించగలిగినవి ఆవేశాన్ని కల్పించగలిగినవి ఉద్రేకపరిచేవి మీరు ఆలోచన చేసి అటువంటివి విని అటువంటివి చదివి అటువంటివి చూశారనుకోండి మనసు సహజంగా తీవ్ర వేగంతో కదిలిపోతుంది అట్లా కదిలిపోకుండా ఉంచగలిగినటువంటి లక్షణం అమ్మవారి ముక్కుకుంది ఎందుకని మనసు నిలబడడం ఊపిరిని నియంత్రించడం మీద ఆధారపడుతుంది అందుకే పూజ ప్రారంభం చేసేటప్పుడు ప్రాణాయామం చేయమంటారు ప్రాణాయామం చేయడం ఎందుకు అంటే ఊపిరిని బాగా నియంత్రిస్తే మనసు నిలబడుతుంది మనసు నిలబడితే మీరు ఏ ఉపచారం చేస్తున్నారో ఆ ఉపచారానికి అనుగుణంగా మనసుతో మీరు అమ్మవారి యొక్క అంగప్రత్యంగములను చూసి ఉపచారము చేయగలుగుతారు అట్లా చేయగలగాలి అంటే అసలు మనసు నిలబడాలి కదా మనసు నిలబడాలి అంటే ఊపిరి నిలబెట్టాలి కదా ఊపిరి ముక్కుకు సంబంధం కదా అమ్మవారి ముక్కుని ఎవరు ధ్యానం చేశాడో వాడికి అటువంటి యోగశక్తి కూడా వస్తుంది అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు పతంజలి అన్నీ వేరువేరుగా కాకుండా ఒకటిగా మారాలి అంటే ఒకటిగా తెలియపడాలి అంటే దానికి ధ్యానమే కారణము అటువంటి ధ్యానస్థితి ఎందు తీవ్రత పొందాలి అంటే ఆ ఒకటిలోకి పరివశించాలి అంటే అమ్మవారి యొక్క ముక్కుని ధ్యానం చేయడం కన్నా మార్గం ఏముంటుంది అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి ముక్కుకి యోగశక్తికి ఉన్న రహస్యాన్ని చెప్తూ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలతు ఫలమస్తాకముచితం వహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసాం బహిరపి చ ముక్తామణిధర అన్నారు ముక్త ఎవరు ఆ యోగసిద్ధిని పొందాడో ఎవరు ఊపిరిని నియంత్రించి ఆ ఒకటిలోకి ప్రవేశించగలుగుతున్నాడో అన్నింటినీ ఒకటిగా మార్చుకోగలుగుతున్నాడో తాను చూస్తున్నది తను చూస్తున్నది తనకి తెలియబడుతున్నది అన్న మూడు లేకుండా మూడు కలిపి ఒక్కటైపోయి ఒకటి ఎందు రమించిపోయి ఆనందమునందు తాను నిలబడిపోతున్నాడో అటువంటి స్థితికి చేరడానికి ఊపిరి కారణమవుతోంది అటువంటి ఊపిరి మనం పొందాలి అంటే అటువంటి యోగసిద్ధి కలగాలి అంటే అమ్మవారి ముక్కుని ధ్యానం చేయాలి శంకర భగవత్పాదులైతే విదురుదండంతో పోల్చారు పోల్చి అమ్మవారు ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు బయటికి వచ్చి విడిపోతున్నటువంటి ముత్యాన్ని చెప్పారు ఆ ముత్యాన్ని ఎవరు ధ్యానం చేస్తున్నాడో ముక్త ఆహ అంటే ముత్యము అని ఒక అర్థం అలా ధ్యానం చేసినవాడు ముక్త పురుషుడవుతాడు అని ఒక అర్థం కాబట్టి ఆ ముక్కు ధ్యానం అంత గొప్పది కాబట్టి నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అమ్మవారి ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణం నాసాభరణం అంటారు కదూ ముక్కు పుడకానండి బులాకీ అనండి లేదు నాసాభరణం అనండి ఏ పేరు పెట్టి పిలిచినప్పటికీ కూడా అమ్మవారి ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణములోంచి వచ్చేటటువంటి కాంతులు నక్షత్రముల యొక్క కాంతులను తిరస్కరిస్తూ ఉంటాయిట అంత గొప్ప కాంతి కలిగిన ముక్కు పుడక తల్లి పెట్టుకుని ఉంటుంది అని ఇది చాలా స్పష్టంగా అందరికీ అనుభవంలో ఉన్న విషయం ఎందుకనంటే మనకి ప్రత్యేకించి దక్షిణ దేశంలో మధుర మీనాక్షి అమ్మవారు పెట్టుకునేటటువంటి ముక్కు పుడక కన్యాకుమారిలో అమ్మవారు పెట్టుకునేటటువంటి ముక్కు పుడక అపారమైనటువంటి కీర్తి వహించినవి నిజానికి కన్యాకుమారిలో ఉన్న అమ్మవారు తూర్పు వైపుకి తిరిగి ఉంటుంది ఎదురుకుండా సముద్రం ఉంటుంది అయినా సరే ఆ
తలుపులు వేసేసి ఉంచుతారు సంవత్సరం మొత్తం మీద ఐదారు మాటలే తలుపులు తెరుస్తారు కారణం ఏంటంటే అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆ నాసాభరణం ఆ ముక్కు పుడకలోంచి వచ్చేటటువంటి కాంతులు ఉంటాయే అవి చూసి పూర్వకాలంలో ఇటువైపుకి వెళ్ళాలని ఓడలు వచ్చేసేవిటే వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి శిలలను గుద్దుకుని ఆ ఓడలన్నీ కూడా పాడైపోతుండేవి ప్రమాదాలు జరుగుతూ ఉండేవి అమ్మవారి ముక్కు పుడకలోంచి వచ్చేటటువంటి కాంతుల చేత భ్రమను పొంది అది ఏదో దారి చూపించేటటువంటి కొండ మీద పెట్టి నౌకలకు సహకారం చేసేటటువంటి పెద్ద దీపం అనుకోకుండా దీపస్తంభం అనుకోకుండా ఆ నాసాభరణపు కాంతులు నావికులకు ఇబ్బందులు కల్పించకుండా సంవత్సరంలో 5-6 రోజులు మాత్రమే తూర్పు ద్వారం తెరిచి మిగిలిన రోజులలో మూసి ఉంచుతారు అంటే అసలు అమ్మవారి నాసాభరణం ఎంతటి కాంతులతో ఉంటుంది అన్నానికి అదొక ఉదాహరణ అలాగే మీరు మధురైలో మీనాక్షి అమ్మవారి యొక్క ఏకాంత సేవని చూస్తే శంకరుడు పక్కన ఉన్నటువంటి దేవాలయంలోంచి బయలుదేరి అమ్మవారి దేవాలయంలోకి వస్తాడు పార్వతీ పరమేశ్వరుడు అంటే మీనాక్షి సుందరేశ్వరుల ఏకాంత సేవ జరుగుతున్నప్పుడు అమ్మవారిని అయ్యవారు అడుగుతారు నీ ముక్కు పుడకలోంచి వచ్చేటటువంటి కాంతులు ఆ వజ్రపు కాంతుల చేత నాకు కంటి మీద ఎక్కువ కాంతి పడి నిద్ర పట్టడానికి ప్రతిబంధకం అవుతోంది కాబట్టి ముక్కు పుడక పక్కకి తప్పించమని అడుగుతాడు అడిగితే ఆ ముక్కు పుడక తప్పిస్తారు తప్పించిన తర్వాత ఏకాంత సేవ పూర్తవుతుంది అది బ్రహ్మాండమైన ఉత్సవం మధురైలో ఇప్పటికీ ప్రతిరోజు కూడా ఏకాంత సేవలో అట్లా ముక్కు పుడకని పక్కకి తప్పించడం అన్న ప్రక్రియ ఉంటుంది అంటే అమ్మవారి ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణములో పొదగబడినటువంటి వజ్రములోంచి వచ్చేటటువంటి కాంతులు ఎంత దీదీప్యమానంగా ఉంటాయి అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అంతేకాదు అమ్మవారి విషయంలోనే కాదు కృష్ణుడు ఒకడు అమ్మవారు ఒకరు కాదు కృష్ణ పరమాత్మ యొక్క తత్వమే రాజశ్యామల తత్వం రామచంద్రమూర్తి తత్వమే లలితా తత్వం అంటారు లోకంలో కాబట్టి కృష్ణ పరమాత్మ విషయంలో కూడా నాసాభరణం అంతఖ్యాతిని పొందింది కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలీ కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలీ వేణుం కరీ కంకణం సర్వాంగీ హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణిం అంటారు ఆయన నాసాగ్రే నవమౌక్తికం కృష్ణ పరమాత్మ కూడా ముక్కు చివర అప్పుడే తీసిన కొత్త ముత్యాన్ని ముక్కు చివర అలంకారం చేసుకుంటాడు అంటే ఈ ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణం ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు కాబట్టి అమ్మవారి ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణములో పొదగబడినటువంటి మణుల చేత లేదా వజ్రము చేత కలిగినటువంటి కాంతుల వలన నక్షత్రముల యొక్క కాంతులు కూడా తిరస్కరింపబడుతున్నాయి కాబట్టి తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లప్త కర్ణపూర మనోహర ఆ తల్లి ఆ చివుల పైభాగంలో కడిమి పూల గుత్తులు పెట్టుకుంటుందట కదంబ పుష్పాలంటే ఆ తల్లికి చాలా ఇష్టం ఆవిడ ఎప్పుడు లోకాలన్నీ సువిక్షంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అని కదు ఆలోచిస్తూ ఉంటుంది భ్రవౌ భగ్ని కించిత్ భవన భయభంగ వ్యసనిని అంటారు శంకరులు అమ్మవారు ఎప్పుడూ కూడా అయ్యో వీళ్ళు ఎందుకురా నా వంక చూడరు ఈ ఆపదల పాలవుతారని చెప్పి కనుబమలు ముడివేసి చూస్తూ ఉంటుందిట అది ఆవిడ ఆలోచన మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంతటి కరుణామూర్తి అందుకని అటువంటి తల్లి చెవుల మీద కడిమి పూల గుత్తులు పెట్టుకుంటుంది అమ్మవారి చెవులకు ప్రత్యేకించి స్తవనీయములు ఎందుకని అంటే ఆ చెవులతోటే కదూ మనం పెట్టే మొరలన్నీ ఆవిడ వింటూ ఉంటుంది అందుకే మన వైపు నుంచి అమ్మవారి చెవులు అత్యంత ప్రధానములు పైగా ఆ చెవులు పరమ పవిత్రములు ఎందుకని అంటే ఐదోతనానికి మారు పేరు అవి పెట్టుకున్న తాటంకముల చేత ఆవిడ సర్వమంగళాతత్వము సువాసినిత్వము తెలుస్తూ ఉంటుంది అంతేకాదు ఆమె సర్వజ్ఞయ అయినప్పటికీ పరమశివుణ్ణి గురువుగా స్వీకరించి తన భర్తని గురువుగా చేసుకుని ఆయన దగ్గర కూర్చుని సమస్త శాస్త్రములు నేర్చుకుంది ఒక శిష్యురాలిగా పవిత్రమైనటువంటి చెవులు కలిగినటువంటి తల్లి అటువంటి తల్లి చెవి పైభాగంలో కడిమి పూలు పెట్టుకుంటుంది ఎందుకు అలా పెట్టుకోవడం అంటే ఎక్కడెక్కడ కదంబ వృక్షాలు ఉంటాయో ఎక్కడెక్కడ కదంబ పుష్పాలు ఉంటాయో అక్కడక్కడ అమ్మవారు విహారం చేస్తూ ఉంటుంది
వర్షం పడేటప్పటికీ కదంబ వృక్షాలు మొగ్గలేసి పువ్వులు పూసేస్తాయి. వర్షం పడింది అంటే లోకమంతా శుభిక్ష. ముఖము చేయ వజ్రి మెలిసంత సించును వజ్రి సంత సింప వానకురియు వానకురి సిగసవు వసుమతిపై పెరగు గసవు మీసి ధీను గణము బ్రతుకు అంటారు. భగవద్గీతలో గీతాచార్యుడు అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు. మనం యజ్ఞం చేస్తే దాని వలన వర్షం, వర్షం పడితే అన్నం, అన్నం దొరికితే జీవనం ప్రత్యుత్పత్తి, దాని వలన సంతానం కలగడం. అంటే అన్నము వలననే సమస్త ప్రాణులు బ్రతకడం, సంతానం కలగడం, ఈ సృష్టి నడుస్తూ ఉండడం, చివరికి అన్నము వలననే ప్రాణులు పడిపోవడం జరుగుతుంది. కాబట్టి అన్నమే పరబ్రహ్మస్వరూపం. అటువంటి ఆ అన్నమునకు కారణమైనటువంటి వర్షము పడినప్పుడు పరవశించిపోతాయి కదంబ వృక్షాలు. కదంబ వృక్షాలంటే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ప్రీతి. ఎందుకంటే వర్షం పడితే కదంబం పూస్తోంది, ఆ వర్షం చేత లోకం సుభిక్షంగా ఉంటుంది. కాళిదాస మహాకవి శ్యామలాదండకం చేస్తూ జై జననీ సుధా సముద్రాంతరుద్యన్మణిద్వీప సంభ్రూఢ బిల్వాట వీమధ్య కల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే అంటాడు. ఆ తల్లి ఆ అమృత సముద్రం మధ్యలో ఉండేటటువంటి బిల్వవనం మధ్యలో ఆ కదంబ వృక్షాల యొక్క తోట ఎక్కడ ఉంటుందో అక్కడ తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఆ తల్లి వేసుకున్నటువంటి జడ ఏదైతే ఉందో అది కూడా సాదరారబ్ధ సంగీత సంభ్రామవాలోక, ఆ సంగీతం వింటున్నప్పుడు ఆవిడ సంతోషంగా ఇలా తల కదుపుతూ ఉంటుందిట. కదుపుతున్నప్పుడు ఆవిడ వేసుకున్నటువంటి జడలో కూడా కదంబ పుష్పములు అలంకరింపబడి ఉంటాయి. ఆవిడ కదంబ వనవాసిని. కదంబ వనం ఎక్కడుంటుందో అక్కడ ఆవిడ నివసిస్తూ ఉంటుంది, అక్కడ తిరుగుతూ ఉంటుంది. అంత గొప్ప తల్లి, అందుకని ఆమెకి కదంబ పుష్పములు ప్రీతి. పైగా అవి పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి. అటువంటి పూల గుత్తి ఆవిడ చెవి మీద అలంకారం చేసుకుంటుంది. పువ్వులు ఇటువైపుకి వచ్చేట్టు కాడ వెనక్కు ఉండేట్టు అలంకారం చేసుకుంటుంది. అంటే ఆమె చెవులు అటువంటి పూలగుత్తిని భరించగలిగినవై ఉన్నాయి అంటే ఎంత పెద్ద చెవులయ్యి ఉండాలి. సాముద్రికంలో అది మంచి లక్షణం. ఆ పైన విశేషం ఏమి అంటే ఆమె వీరపత్ని. పెద్ద పెద్ద శత్రువులతో యుద్ధం చేసి ఇంటికి తిరిగి వచ్చినటువంటి భర్త ఒంటికైనటువంటి గాయములలోంచి కొద్దిగా నెత్తురు స్రవిస్తూ ఉంటే బడలిక తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఎదురొచ్చినటువంటి పత్ని గాఢంగా కౌగిలించుకున్నప్పుడు బడలిపోయినటువంటి భర్త గారికి మొట్టమొదట ఆమె చెవులలో పెట్టుకున్న పూల గుత్తులలో ఉంచి వస్తున్నటువంటి సౌరభాన్ని ఆఘ్రాణిస్తాడు. అది వీరపత్ని లక్షణం అంటారు. కాబట్టి ఆ తల్లి అలా ఆ కడిమి పూల గుత్తులు చెవులలో అలంకారం చేసుకుని ఉంటుంది అని చెప్పడానికి కదంబ మంజరీ క్లప్త కర్ణపూర మనోహర మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ అలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.